హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. కార్తీక మాసము, కార్తీక పురాణము 22వ అధ్యాయము 22వ రోజు పారాయణము. పురంజయుడు కార్తీక పూర్ణిమ వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యుని నిట్లు చెప్పదొడంగాను. పురంజయుడు వశిష్ఠుల వారి చెప్పిన ప్రకారము కార్తీక పూర్ణమి రోజున శుచి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కేగను. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నువ్వు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యము కూడ వీసుకుని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాను. దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుడు సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడాను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా. ఈ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించాను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమయ్యినది గదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. తాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నది స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికి పుణ్యము సమానమై బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో తూద్ర కలుముతో సమానమవును. వేదాధ్యయనము అనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు సంసార సాగరముద్ధరించుటకు దైవ భక్తి ఏ సాధనము? జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు, మరెందరో రాజా రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలవలే కాపాడుచుండును. ఎవరికైనా శక్తి లేని ఎడ్ల వారు తమ ద్రవ్యమును విచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, వీరదాక్షుడు. 14 లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రేమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడు. కార్తీక మాసములో శుచి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించురు. వారి వంశమంతయు ను ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ద్వాయింశోధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తం. హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః.